నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు, ఎలాంటి మారీచులు, సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు, ముఖ్యంగా మారీచుడు, సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసినరో, ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది, సంక్రాంతి పండుగ తరువాత సోనియా గాంధీ గారి గ్యారంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది, ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం. రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా. నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి, ఏం మాట్లాడుతుండే నిన్న? గత ప్రభుత్వం అంటే యాసంగి పంటలో రైతు బంధు ఎగ్గొట్టిందట. రైతు బంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు, రైతు బంధును ఆపింది మీరు, ఇంకా అప్పుడు రెచ్చిపోయి ఏమన్నావు, ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 రైతు బంధు వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు. డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు. నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో? డిసెంబర్ 7 తర్వాత, 10 తర్వాత, జనవరి దాకా పడుతుంటాయి నాట్లు. ఎప్పుడైనా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలలో రైతు బంధు వేసినాం. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు? జనవరి 17వ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు. డిసెంబర్ 7 నాడే నువ్వు ముఖ్యమంత్రి అయితివి, మరి నువ్వు ఇవ్వాలి కదా రైతు బంధు. ఇప్పుడు జనవరి 17కి ఇస్తా అంటున్నావు. జనవరి 17కు డిసెంబర్ 7కు మధ్య తేడా 40 రోజులు. అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, నిస్సిగ్గుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది. అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి, రైతు బంధును ఆపింది రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎగ్గొట్టిండు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే విధంగా మాట్లాడిండు. కరోనా వరుస 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా క్రమం తప్పకుండా 11 విడతల్లో 72,000 కోట్లు ఇచ్చింది కేసీఆర్ కదా. రైతు బంధు, రైతు బీమా కలిపితే 82,000 కోట్లు రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు కేసీఆర్. నిజమైన రైతు బంధువు కేసీఆర్. నువ్వు అవి ఆపుకుంటూ ఆపుకుంటూ కొర్రీలు పెట్టి అంత కొడితే 20,000 కోట్లు ఇచ్చినావు. ఇంకా 11,000 కోట్ల రుణమాఫీ ఉన్నది. నువ్వు ఇచ్చిన 20,000 కోట్లు కేసీఆర్ గారు ఒక్క రైతు బంధు రైతు బీమాకి ఇచ్చిన డబ్బు 82,000 కోట్లు. అంటే నీకంటే 4 రెట్లు అధికంగా ఇచ్చిండు కేసీఆర్ గారు.